యాక్చువల్గా పటేల్ పట్టవారి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మునసబ్కరణం వ్యవస్థ ఉండేది. ఆ రోజుల్లో పటేల్ పట్టవారి మునసబ్కరణం అంటే కేవలం అగ్రవర్ణాల చేతుల్లో తప్పితే బలహీన వర్గాలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ ఎవరి చేతిలో అధికారం లేకుండా వాళ్ళ చేతిలో అధికారం ఉండే పరిస్థితి ఉన్నప్పుడు ఆ పటేల్ పట్టవారి మునసబ్కరణం వ్యవస్థని రద్దు చేసింది ది గ్రేట్ ఎన్టీ రామారావు. ఆయన సొంత మేనమామ పావమర్ది కూడా మునసబుగా జీవితకాలం వాళ్ళ వంశ పారంపర్యంగా ఉండే పరిస్థితిలో ఉన్నా కూడా సొంత కుటుంబం కోసం కాదు ప్రజల కోసం చెయ్యాలి అని చెప్పి ఆయన రద్దు చేశారు. రద్దు చేసిన రోజున ఆయన చంపేస్తామని చెప్పి థ్రెట్ వచ్చినా కూడా చావటానికైనా రెడీ. నాకు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు వాళ్ళు రాజ్యాధికారానికి రావాలి, వాళ్ళు వచ్చినప్పుడే రాజ్యం పర్ఫెక్ట్గా ఉంటుందని ఒక చిన్న స్థాయి జడ్పీటీసీ నుంచి తీసుకుని దేవేంద్ర గౌడ్ గారిని హోమ్ మినిస్టర్ చేశాడు ఆయన. సో అలాగే ఒక్క సెంటు నేల కూడా హైదరాబాద్లో ఆయన ప్రభుత్వం నుంచి తీసుకోకుండా ఆయన సొంతంగా కొనుక్కుని సొంతంగా స్టూడియో పెట్టి సొంతంగా సినిమా చేస్తూ ఇక్కడ ఉండాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్. ఒక ఫైట్ సీక్వెన్స్ కావాల్సి వస్తే సంగారెడ్డి కళ్ళు కాంపౌండ్ ప్రభు గౌడ్ ఆయన మాస్టర్ని పిలవండి అని చెప్పేవాడు. అలాగే అక్కడ కళ్ళు తాగే వాళ్ళందరినీ ఫైటర్స్గా రమ్మనమని చెప్పేవారు. అలా ప్రభు గౌడ్ గారిని ఫైట్ మాస్టర్గా అక్కడ కళ్ళు తాగే వాళ్ళని ఫైటర్స్గా అలాగే ముక్కురాజు గారు డాన్సర్స్ అట్టా చూసుకుంటా ఇక్కడ తెలంగాణలో ఉన్న మ్యాక్సిమం ఎంప్లాయ్మెంటు సినిమా ఫీల్డ్కి ఇచ్చేసింది ది గ్రేట్ ఎన్టీ రామారావు. అలాగే ఆ తర్వాత ప్రభు గౌడ్ గారి తమ్ముడిని శ్రీనివాస గౌడ్ గారిని మెదక్ జడ్పీ చైర్మన్ చేశారు ఆయన. సో అట్టా ఎన్టీ రామారావు తీసుకురాబడిన వ్యవస్థ నుంచినే ఇవాళ ఇంతమంది పదవుల్లోకి వచ్చి ఇంతమంది ముందుకెళ్లే పరిస్థితిలో అలా జరిగింది. సో కళ్ళు కాంపౌండ్ అనేది అంత ఫేమస్. ఇప్పుడు మనకు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చెప్పారు మా కళ్ళు కాంపౌండ్ అని చెప్పి, మా చిట్టిబాబు గారు చెప్పారు అక్కడ కళ్ళు కాంపౌండ్ అని, రాజబాబు గారు చెప్పారు. చివరికి రాజబాబు గారు ఎంతో గొప్ప నటులు అయ్యి ఎంతో రేంజ్కి వెళ్ళిపోయినా కూడా చివరికి ఆయన శివైక్యం చెందింది ఇక్కడ నాగార్జున నగర్ కళ్ళు కాంపౌండ్ పక్కనే ఆయన శివైక్యం చెందటం జరిగింది. హైదరాబాద్లోనే ఆయన శివైక్యం చెందటం జరిగింది. సో అలా కళ్ళు కాంపౌండ్ ప్రతి ఒక్కరికి కామన్ ఫ్యాక్టర్. ప్రతి పల్లెటూరు నుంచి ఎక్కడ దాకా చూసుకున్నా కూడా కళ్ళు కాంపౌండ్ అనేది చాలా ఫేమస్. ఈవెన్ మనకి సుమన్ తల్వార్ గారు ఆయన కూడా గౌడ్లోకి వస్తారు. అలాగే మన కన్నడ రాజ్కుమార్ గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈడిగా అంటే దాదాపు వాళ్ళు కూడా గౌడ్లోకే వస్తారు. సో అట్టా గౌడ్ కమ్యూనిటీ పరంగా చూసుకుంటే కళ్ళు కాంపౌండ్ ఒక గౌడ్ కమ్యూనిటీ అని కాదు అన్ని కమ్యూనిటీస్కి కూడా లింకుల్లో ఉంటుంది. ఇప్పుడు నేరా అని చెప్పారు, నేరా 1980స్లోనే మహారాష్ట్రలో అమ్మేవారు. నేరా మెయిన్ ఎక్కడెక్కడ పార్కులు ఉన్నాయో ఆ పార్కుల్లో పూణేలో సంభాజీ పార్క్ ఉంటే సంభాజీ పార్క్ ఎంట్రీలో ఫస్ట్ నేరా అమ్మేవారు 1980స్. సో అట్ట నేరాకి కళ్ళుకి కళ్ళు కాంపౌండ్కి అంత అవినాభావ సంబంధం ఉంది. ఇప్పుడు ప్రవీణ్ గారు ఒక పర్ఫెక్ట్గా ఇవాళ ఆడియన్స్కి ఏం కంటెంట్ కావాలి అంటే ఒక రా కంటెంట్ కావాలి. ఆ రా కంటెంట్ అయితే పర్ఫెక్ట్గా రీచ్ అవుతుంది. ఆ రా కంటెంట్లో కళ్ళు కాంపౌండ్ 1995 అని చెప్పి ఆయన తీసిన విధానం బాగుంది. దానికి సాంగ్స్ కూడా కమర్షియల్ జోనర్లో కూడా అన్నీ మిక్స్ చేశారు. ఆర్టిస్టులు కూడా అద్భుతంగా చేశారు. సో ఆయన గణేష్ కూడా మూమెంట్స్ అవన్నీ కూడా బ్రహ్మాండంగా చేశారు. చేసి వాళ్ళ కమర్షియల్గా కూడా అన్ని హంగులు కూడా చేర్చి ఈ కళ్ళు కాంపౌండ్ చేశారు డెఫినెట్గా. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారు, మంచి మ్యూజిక్ ఇచ్చారు. అన్ని కమర్షియల్ హంగులు ఉండే ప్లస్ ఇక్కడికి వచ్చిన గెస్టులు కూడా ఏదో లిప్తో పెదాలతో మాట్లాడటం కాకుండా హార్ట్ఫుల్గా మాట్లాడే గెస్టులు వచ్చారు. మా రాలింగనేశ్వరరావు కానీ, మా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కానీ, మా రామ్కీ గారు కానీ, ఇక మా చిట్టిబాబు గారు, ఆయన ఒక రాజబాబు గారి తమ్ముడుగా ఆయన ఒక స్టార్ స్టేటస్ యాంగిల్లో ఉన్నా కూడా గత 46 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉండేవారు, అప్పుడు కూడా ఎంత మర్యాదగా ఉండేవారో ఇప్పుడు అదే మర్యాదగా. ఆయన ఏ రోజున కూడా నేను పలానా రాజబాబు గారి తమ్ముడిని నేను ఇలా అని కాకుండా అందరితో చనువుగా అంత పర్ఫెక్ట్గా ఉండేవారు. ఇప్పుడే చెప్తున్నారు ఆయన బ్రహ్మంగారి చరిత్ర అహోబిలంలో ఎన్టీ రామారావుతో చేస్తున్నప్పుడు అప్పుడు హరికృష్ణ గారికి ఆయనకి ఉన్న అనుబంధాలు అవన్నీ చెబుతూ ఉండి దాంట్లో కూడా అది పెద్ద హిట్. అంటే నిజంగా ఆ రోజు బ్రహ్మంగారి చరిత్రకు వచ్చిన ఆడియన్సు ఇవాళ డబ్బుల్ని లెక్కేసుకుంటే ఆ సినిమా చరిత్ర, ఆ చరిత్రని తిరగరాసే ఇది ఎవరికీ లేదు.
ఈవెన్ హైదరాబాద్ బాలానగర్లో విమల్ థియేటర్కి కూడా బళ్ళు కట్టుకుని వచ్చి చూశారు. దాంట్లో కూడా అక్కడో ఆ కళ్ళు తాగి కళ్ళుదే ఆ మెయిన్ ఇదిలో ఉంటుంది, అదంతా బేస్ అనేది ఇది ఉంటుంది. సో డెఫినెట్గా ప్రవీణ్ గారు ఆ రేంజ్లో అంటే బ్రహ్మంగారి చరిత్ర వచ్చినంత రెవెన్యూకి కుడి ఎడవగా ఆ రేంజ్కి వచ్చి ప్రవీణ్ గారు మంచి డైరెక్టర్ అయ్యి వీళ్ళందరికీ కూడా మంచి డబ్బులు వచ్చి, సో నేను అనేది ఏంటంటే ఒక గౌడ్స్ అనే కాదు అందరూ కూడా డెఫినెట్గా ఒక రా కంటెంట్తో ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ యాంగిల్తో చేశారు కాబట్టి అందరూ ఈ సినిమాని ఆదరించి ఇది చేస్తే వీళ్ళు చిన్నాళ్ళే రేపు స్టార్లు అవుతారు. ప్రతి స్టారు స్టార్టింగ్ డే ఒక చిన్నవాడిగానే స్టార్ట్ అయ్యాడు. సో ఆ చిన్నవాళ్ళని స్టార్లు చేసినప్పుడే సినీ పరిశ్రమ బాగుపడుతుంది, ఎవరైనా బాగుపడుతుంది. ప్లస్ అగ్రవర్ణాలే కాదు బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ మైనారిటీలు వీళ్ళందరూ కూడా అధికారంలోకి రావాలని ఎన్టీఆర్ కన్న కలల ప్రకారం ఇవాళ ఇంతమంది అధికారంలోకి వచ్చారు. అదే పద్ధతిలో ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.